మనతో మాట్లాడడానికి అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ కూడా అందుబాటులో ఉన్నారు. సుకుమార్, ఈ కాల్ బ్లాక్ సంబంధించి మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రస్తుతం యుఎస్ లో సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? అధ్యక్షుడు జో బైడెన్ దీనికి సంబంధించి స్పందించారా? దీప్తి, ముఖ్యంగా ఎలక్షన్ ర్యాలీలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా చాలా అరుదుగా ఉంటుంది. ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్యూర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ గారు. అమెరికాలో ఈవెన్ ప్రతి స్టేజ్ లో కూడా ఒక్కొక్క సెక్యూరిటీ ఉంటుంది. దట్టు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ ప్రెసిడెంట్ అవడం వల్ల అతనికిన్న సెక్యూరిటీ ఆల్మోస్ట్ మనకి కరెంట్ ప్రెసిడెంట్ ఉన్నంతే ఉంటుంది. బట్ ఈ ఎలక్షన్ ర్యాలీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దీన్ని కనుక గమనిస్తే ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో కనుక మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వేచ్ఛను కలిగించినట్టుగా, ఈవెన్ బైడెన్ విషయంలో కూడా ఎక్కడ చూసినా నువ్వు ఎందుకు తప్పుకోకూడదు అని చెప్పి ర్యాలీలో వాళ్ళు అందరూ స్లోగన్స్ వేస్తుండడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడంతో ఖచ్చితంగా ఇది ఒక కలకలాన్ని మాత్రం సృష్టిస్తుంది అనేది మనం చూడాలి. మరోవైపు ఎవరైతే ఈ కాల్పుల్లో పాల్గొన్నారో వాళ్ళంటే ఒక గ్యాంగ్ లాగా కాకుండా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారనేది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం. అందులో ఒకరు చనిపోయారు, ఇంకొకరిని ముఖ్యంగా అంటే సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే షూట్ చేశారో వాళ్ళ దాడి నుంచి వాళ్ళు తప్పించుకోలేకుండా వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అదే కాకుండా ఆ సీన్ ని క్లియర్ గా అర్థం చేసుకుని ఇంకా ఎంతమంది ఉన్నారు అనడం కోసం ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరూ అందరినీ పానిక్ అవ్వకుండా వెయిట్ చేయమని చెప్పారు. దాదాపు 15 నిమిషాలు ర్యాలీలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా కదలకుండా అక్కడ నుంచొని ఎవరైతే కాల్పుల్లో పాల్గొన్నారో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత మాత్రమే కొంతమందిని బయటికి పంపించిన పరిస్థితి అక్కడ ఉంది. సో దీనివల్ల ఎక్కడ పానిక్ అవ్వలేదు, ఒక తొక్కిసలాట కానీ ఎక్కడ ఏం జరగకుండా చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి ఎవాక్యువేట్ అవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో ట్రంప్ మీద దాడి జరిగింది అనే విషయానికి ఆల్రెడీ అటు బైడెన్ కావచ్చు, ప్రెసిడెంట్ హౌస్ మనకి వైట్ హౌస్ నుంచి కావచ్చు, ఇట్లా చాలా మంది ఖండిస్తున్నారు. అంటే ఇది హేయమైన చర్య, ఇలాంటి చర్యలకి పాల్పడకూడదు అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇంకోవైపు కనుక మనం గమనిస్తే గన్ కల్చర్ ఏదైతే ఇప్పటివరకు భయపెడుతూ వస్తుందో గత 7-8 నెలల నుండి అది చాలా ఎక్కువ జరిగింది. అటు కామన్ మ్యాన్ మీద లేకపోతే మనకి కొంతమంది ఈ మధ్యకాలంలో కనుక గమనిస్తే మైగ్రెంట్స్ మీద, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇండియా నుంచి వెళ్ళిన కావచ్చు, వీళ్ళందరి మీద దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో గన్ కల్చర్ కి ఇదొక నిదర్శనం, అంటే విచ్చలవిడి గన్ కల్చర్ కి ఇదొక నిదర్శనం అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ఐబ్రోస్ రేజ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీప్తి, రైట్ సుకుమార్, మీరు చెప్తున్న దాని ప్రకారం ఎప్పుడైతే అటాక్ జరిగిందో ట్రంప్ ఇమ్మీడియట్ గా అలర్ట్ అయ్యారు. లక్కీలీ ఆయన చాలా నేరోగా ఈ అటాక్ నుంచి మిస్ అయ్యారనే చెప్పొచ్చు, ఆయన సేవ్ అయ్యారు. కాకపోతే వరుస పెట్టి ఎన్ని రౌండ్లు అతను కాల్పులు జరిపినట్టుగా చెప్తున్నారు? మల్టిపుల్ రౌండ్స్ అంటున్నారంటే దాదాపు 6 నుండి 7 బుల్లెట్స్ కూడా ట్రంప్ చుట్టుపక్కల వెళ్ళినట్టుగా చాలా క్లియర్ గా సీక్రెట్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. కాకపోతే ఇంకా దీనికి సంబంధించి పూర్తిగా అంటే వాళ్ళు నాట్ ఓన్లీ స్టేజ్ మీద ఉన్న వాళ్లే కాకుండా ఈవెన్ ఉన్న గ్యాదరింగ్ లో కూడా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ దాన్ని క్లియర్ గా అనలైజ్ చేసి స్టడీ చేసి అట్లా ఎక్కడి నుంచి ఇది ఫ్రేమ్ చేశారు, ఎలా ప్లాట్ చేశారు, ఎలా ఈ ఫైరింగ్ కి ముందు నుంచి ప్లానింగ్ జరిగింది, ఇది కామన్ మ్యానా లేకపోతే కామన్ గా ఎవరైనా కోపం వచ్చి కాల్చారా లేకపోతే ఒక గ్యాంగ్ లాగా. ఎందుకంటే గత 15-20 డేస్ నుంచి కనుక మనం గమనిస్తే జూలై 4 ఏవైతే మనకి ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయో ఆ సెలబ్రేషన్స్ లో కూడా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇది టెర్రరిస్ట్ అటాకా లేకపోతే అమెరికన్ సిటిజన్స్ కోపంతో కాల్చారా లేకపోతే ఒక ప్లాటింగ్ ఏమైనా ఉందా, అంటే ఐసిస్ కావచ్చు అటు రష్యా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అమెరికాను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ఇది టెర్రరిస్ట్ అటాకా లేకపోతే ఒక అమెరికన్ సిటిజన్స్ లో ఉన్న కోపాన్ని వెలగక్కడానికి ఇలా చేశారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ర్యాలీలో కనుక మనం గమనిస్తే ఆల్మోస్ట్ అంటే ఇప్పటి వరకు జరిగిన అన్నిట్లోకి పెన్సిల్వేనియా చాలా కీ, ఎందుకంటే వాషింగ్టన్ డీసీకి నెక్స్ట్ స్టేట్, ఇది అక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఒకవైపు పెంటాగాన్ ఉంటుంది, ఇంత సెక్యూర్డ్ ఏరియా ఎస్పెషలీ మనకి అటు పెన్సిల్వేనియా కావచ్చు, ఇటు న్యూజెర్సీ కావచ్చు, వర్జీనియా కావచ్చు, వాషింగ్టన్ డీసీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు సెక్యూర్డ్ గా ఉంటాయి. అలాంటి ప్లేస్ లో అంటే ఏదో మారుమూల ప్రాంతం కాకుండా చాలా ప్రైమ్ ఏరియాలో ఈ దాడి జరగడం అనేది మాత్రం ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసినట్టుగానే మనం చూడాలి దీప్తి.